తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అన్నగా జగన్మోహన్ రెడ్డి తనకు పంచాల్సినటువంటి ఆస్తిని పంచకుండా కొంత ధనాన్ని అప్పుగా ఇచ్చాడని, దాన్నే నేను నా అఫడవిట్లో పేర్కొన్నాను అంటూ కూడా ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించే విచారణ చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనకి తన పిల్లలకి ప్రాణహాని ఉందని, అలాగే ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డి తనకు పంచాల్సినటువంటి ఆస్తిని పంచకుండా తనకి అప్పుగా కొంత ధనాన్ని ఇచ్చారని, దాన్నే నేను ఎన్నికల అఫడవిట్లో పేర్కొన్నాను అంటూ కూడా ఆవిడ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే బాబాయి హత్య గురించి కూడా జగన్మోహన్ రెడ్డి విచారణ చేపట్టలేదు ఈ ఐదేళ్లలో అంటూ ఆవిడ కామెంట్స్ చేశారు. ఏంటి మేడం ఆవిడ కామెంట్స్ని మనం ఏ రకంగా చూడొచ్చు? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే నిజంగా షర్మిల గారి కుటుంబానికి కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? అదే నేను చెప్తాను. మొట్టమొదటిసారిగా ఆమె వ్యాఖ్యల్ని చూస్తుంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినట్లుగా చూడాలి మనం. ఇక్కడ రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక్కసారి ఆలోచించాలి షర్మిల గారి మాటల్ని. సొంత అన్న గురించి ఇంత సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చిందంటే ఎంత ఆమె సఫర్ అవ్వకపోతే ఇస్తుంది? ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తిలో సమాన వాటా హక్కు ఇవ్వాలనే రూల్ ఉంది. అది ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి ఆస్తి వాటాలో సగం ఆడపిల్లకి రావాలి అనే అద్భుతమైన ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి అద్భుతమైన ఆలోచనల్లో అది ఒకటి. ఆడవారికి సమాన హక్కు, సమాన హక్కు అది ఒక హక్కుగా ఇచ్చేశారు, హక్కుగా ఇచ్చారు. అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంత ఉన్నా కూడా 50-50 అవ్వాలి. అది జరగలేదనేది మనం చాలా మాటలు వింటున్నాము, రూమర్స్ వింటున్నాము. ఏం జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే రూమర్స్ ఏంటి, షర్మిల గారే అఫడవిట్లో ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అఫడవిట్లో కొన్ని పేర్కొన్నారు. వాటిల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 82 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగా, అలాగే తన వదినైనటువంటి భారతీ రెడ్డి గారి దగ్గర 19 లక్షలు అప్పు చేసినట్లుగా ఎన్నికల అఫడవిట్లో ఆవిడే పేర్కొన్నారు. అదే కామెంట్స్ చేశారు. అదే నేనేమంటున్నానంటే ఇది మనము గత కొద్ది సంవత్సరాలుగా వింటున్నాము రకరకాల వ్యాఖ్యానాలు. అన్న చెల్లెళ్ళ మధ్య ఆస్తి గొడవలు, ఆస్తి పంపకాలు సరిగ్గా ఇవ్వలేదు, జగన్ మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, అందుకే ఈవిడ బయటకు వచ్చింది, పాలిటిక్స్లోకి వచ్చింది, ఇవన్నీ మనం వింటున్నాం. ఇందులో రూమర్స్ నిజాలు కొంత ఉండబట్టే కదా ఆవిడ బాధతోటి బయటకు వచ్చింది. నేనేమంటున్నానంటే ఈ రోజున ఆవిడ అప్పుగా తీసుకున్నాను డబ్బులు అని అంటున్నారు. ఆవిడ అప్పుగా తీసుకున్నా ఒకవేళ అతను గిఫ్ట్ లాగా ఇచ్చారని అనుకున్నా కూడా వాళ్ళకున్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే సాక్షి కావచ్చు, భారతీ సిమెంట్స్ కావచ్చు, ఆయనకున్నటువంటి బిజినెస్లు ఇవి అన్నీ చూసుకుంటే కనుక ఆయన సొంతంగా సంపాదించినవి మాత్రం కాదు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సంపాదించారు అనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అఫీషియల్గానే 43,000 కోట్లు ఈడీ అనౌన్స్ చేసింది. సో ఆయన సొంతం కాదు. సో ఇటువంటి సందర్భంలో ఈమె లేటెస్ట్గా చేసిన కామెంట్స్ ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది. అందులో ఆమెకున్న భయాలు ఆమెకు ఉండొచ్చు, ఎందుకంటే సొంత బాబాయ్ తన ఫాదర్ బ్రదర్ని, ఓన్ బ్రదర్ని చనిపోతే దాని మీద యాక్షన్ తీసుకోకపోగా, దాని మీద విచారణ వెయ్యకుండా సునీత గారు అంటే బాబాయ్ కూతురు సిస్టర్, కజిన్ సిస్టర్, ఆమె పడుతున్న ఇబ్బందులు ఎక్కే గడప దిగే గడప ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడానికి కారణమేంటి? ఎందుకు ప్రజలకి డౌట్ రాదు? ఇందులో మీ పాత్ర ఉంది అని అనడానికి మీ ప్రవర్తనే కారణం కదా. ఇందులో మీ పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని ప్రజలు అనుకోవడానికి కానీ, మీడియా అనుకోవడానికి కానీ, మీ పాత్ర మీదే
డౌట్ వచ్చి అందరికీ మీ మీద డౌట్ వస్తుంది, బ్యాక్ ఎండ్లో మీరు ఉన్నారేమో అని. ఎందుకనంటే చనిపోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అన్నారు, అది అన్నారు, చనిపోయినప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి గారి దగ్గరుండి అవన్నీ క్లీన్ చేయించడము, ఇవన్నీ అనుమానాలు అన్నీ మీరు డాట్స్ చూస్తే కనుక, కనెక్ట్ చేస్తే కనుక, డాట్స్ని కనెక్ట్ చేస్తే కనుక మీకు కనిపించేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అండ్ కో, ఇది కదా కనిపిస్తున్నది. సో ఈ పోనీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేశారు, మీరు మాట్లాడేవన్నీ అబద్ధాలు, ఏ తప్పు జరిగినా మీ దగ్గర తప్పు జరిగినా అది చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడం, మీ మీ ఇంట్లో తప్పు జరిగినా, మీ పార్టీలో తప్పు జరిగినా, మీ ప్రభుత్వంలో తప్పు జరిగినా, ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టేయడం, ఇది ఎంత దారుణం, ఇది ఎంత అమానుషం, ఇది ఎంత అరాచకం, ఇది కరెక్ట్ కాదు కదా. సో ఈ రోజున ఇన్నాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడినా, లేకపోతే లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, రాజకీయంగా మాట్లాడుతున్నారు, రాజకీయంగా మాట్లాడిన స్టేట్మెంట్సే అనుకుంటున్నారు తప్పితే అందులో నిజానిజాలు ఈ రోజున సొంత చెల్లెలు బయటకు వచ్చి మాట్లాడుతుంది, కజిన్ సిస్టర్ సునీత గారు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి అని డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నిజాయితీ పరులు అయితే, మీ సొంత బాబాయ్ హత్య జరిగితే, మీ ప్రమేయం అందులో లేకపోతే మీరు ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించలేదు? అపోజిషన్లో ఉన్నప్పుడు ఆదేశించమన్నటువంటి అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత మీరెందుకు ఆదేశించలేదు సిబిఐ? మీరెందుకు ఎంక్వైరీ చేయించలేదు? అధికారులు మీ చేతుల్లో ఉన్నారు కదా, మీ అరాచకాలకు అక్రమాలకు వాడుకుంటున్నారు కదా, అలాంటిది సొంత బాబాయ్ హత్య విషయాన్ని ఎందుకు ఛేదించలేకపోయారు? అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే ఎందుకు రాష్ట్ర పోలీసులు అడ్డుపడ్డారు, కార్యకర్తలు అడ్డుపడ్డారు, ఎందుకు, దేనివల్ల ఇందులో మీ ప్రమేయం లేదా? ఇటువంటి సిచ్యుయేషన్ని అక్క చెల్లెళ్ళిద్దరు చూస్తున్నారు, సునీత గారు, షర్మిల గారు. ఓహో, ఇది సొంత బాబాయ్ని ఇట్లా చేస్తున్నారు, ఈ రోజున నేను కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నాను, పొలిటికల్ అపోనెంట్గా ఉన్నాను, రేపు నా మీదకు వస్తే నా పరిస్థితి ఏంటి? హత్యా రాజకీయాలకు అలవాటు పడినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి రేపు నా దగ్గర వరకు, నా పిల్లల వరకు వస్తే నా పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ షర్మిల గారు ఎక్స్ప్రెస్ చేశారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆవిడ భయాలు ఆవిడకు ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఒక మదర్, ఆమె ఒక వైఫ్, ఒక అన్నీ కూడా షీఈస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్, ఆమెకుండే భయాలు ఆమెకున్నాయి, ఎక్స్ప్రెస్ చేసింది. ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగినప్పటికీ అసలు విజయమ్మ గారు పరామర్శించలేదు, ఇండియాకి కూడా రాలేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇండియాకి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ కూడా ఆవిడ వారి కుటుంబ సభ్యులకి సమాధానం ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా షర్మిల గారు ఇటువంటి కమెంట్స్ చేయడం, అదే తనకి తన పిల్లలకి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ ఆవిడ ఇటువంటి కమెంట్స్ చేయడం ఏ రకంగా చూడొచ్చు అంటే, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచక పాలనకి సపోర్టుగా షర్మిల గారు మాట్లాడారు. అంటే అరాచక పాలన జరుగుతుంది అని చెప్పడానికి ఆవిడ వ్యాఖ్యలు నిదర్శనం. ఇప్పుడు అందరూ అంటున్నారండి, ప్రతిపక్షాలు అంటున్నాయి, జనసేన అంటుంది, టీడీపీ అంటుంది, బీజేపీ అంటుంది, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, అక్రమ పాలన జరుగుతుంది అంటుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పక్కన పెడితే సొంత చెల్లెలు కదా, సొంత చెల్లెలు నోటమ్మట కూడా ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ మాట్లాడితే పొలిటికల్గా అటు ఇటు రాళ్ళు వేసుకుంటున్నారు, అటు ఇటు స్టేట్మెంట్స్ వేసుకుంటున్నారు అని ఒక జనరల్గా అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సొంత చెల్లెలు మాట్లాడుతుందంటే ఆలోచించాలి కదా. సునీత గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, సునీత గారు మదర్ వివేకానంద రెడ్డి గారు మిసెస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఎంత దారుణం అంటే, సునీత గారు ఆవిడ భర్త మీద ఈ హత్యను నెట్టాలని కూడా చూశారు. ఇది ఎంత దారుణమైన మనస్తత్వానికి నిదర్శనం అండి. వాళ్ళే చేసి ఉంటే కనుక ఎందుకు కోర్టులకు వెళ్తారు, ఎందుకు లాయర్స్ని పెట్టుకుంటారు, ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్తుంది, ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, తనను తన భర్తని అరెస్ట్ చేయించుకోవడానికి పెడుతుంది ఆవిడ? ఇట్స్ అ సింపుల్ బేసిక్ ఫండమెంటల్ పాయింట్, ఎలా మిస్ అవుతారు? వాళ్ళే చేశారని ఇండైరెక్ట్గా ఎలా మాట్లాడతారు? విచ్ ఇస్ నాట్ రైట్. అంటే ఇంత క్రూయల్ మనస్తత్వం, క్రూయల్ నేచర్, పగ తీర్చుకోవడము ఇలాంటివన్నీ కూడా ఒక రాజకీయంగా చాలా లాంగ్ ఇయర్స్ మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే కనుక
స్వచ్ఛమైన, నీతివంతమైన, సుదీర్ఘమైనటువంటి స్ట్రాటజిక్ పాయింట్లో రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి, అంతా నేను యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే భావజాలం ఉండే అటువంటి యాటిట్యూడ్ ఉంటేనే లాంగ్ టైమ్ పాలిటిక్స్లో సస్టైన్ అవ్వగలరు. లైక్ చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ టైమ్ పాలిటిక్స్లో సస్టైన్ అవుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఆయన విజన్ కానీ, ఆయన థాట్ ప్రాసెస్ కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కానీ, ప్రజలకు ఏదో చేయాలనే నిరంతరమైన తపన ఆయనలో ఉండబట్టే ఇంత ప్రజలు ఈ రోజుకి ఆయన ఆదరిస్తున్నారు, ఈ రోజుకి ఆయన సస్టైన్ అవ్వగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా అవ్వగలరా? ఇట్స్ అ బిగ్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ మార్క్. అవ్వలేరు. మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీరు మంచి సుపరిపాలనను అందించడం మర్చిపోయి మీరు అరాచక పాలన, దుష్ట పరిపాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, అమాయకుల్ని కేసులు పెట్టడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఎన్నుకున్నది ఈ దారిని ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదో చేయాలి, ఎంప్లాయ్మెంట్ చేయాలి, సాఫ్ట్వేర్ దిగ్గజాలను ఇన్వైట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన. ఆయన రూట్ అటు ఉంది, ఈయన రూట్ ఇటు ఉంది. సో ఇది ప్రజలు గమనిస్తారు. నాకు తెలిసి ఈసారి డౌట్ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాకపోవడానికి వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి రాజశేఖర రెడ్డి గారి నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి. వాళ్ళు ఎలా పరిపాలన చేశారు, ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కూడా అవినీతి ఉంది కానీ ఇంత అరాచక పాలన లేదు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన ఏం చేశారు, ఎలా చేశారు, ఎలా పిలిపించారు, ఇన్వెస్టర్స్ ఎలా వచ్చారు. ఒక మంచి, నేను ఒక 30-40 ఏళ్ళు పాలిటిక్స్లో ఉండాలి అంటే ఎంత మంచి పరిపాలన అందించాలి అనే థాట్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఓకే, ఆయనకు ఆ అడ్వైజర్స్ లేరు. వెరస్ ఏమైందంటే సొంత చెల్లెలు మీ మీద నిందలు ఫర్గే, ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు, అది పక్కన పెట్టండి. అట్ ద సేమ్ టైమ్ షీఈస్ యువర్ సిస్టర్ ఆల్సో, రైట్? ఆమె నుంచి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సినటువంటి అంశం. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలి అని అనుకుంటున్నారో ఒక్క నిమిషం షర్మిల గారి మాటల్ని ఆలోచించండి. అపోజిషన్ మాట్లాడే మాటల్ని మీరు రాజకీయ వ్యాఖ్యలుగా చూసినా కూడా నిజాలు ఎంతున్నాయి అనేది ఒకసారి మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది.